హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం విషయంలో భాజపా ఆలోచన ఏమిటో, అవగాహన లేకుండా మాట్లాడేది ఎవరో జూన్ 4 తర్వాత తెలుస్తుందని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాదన చిత్తు కాగితమని, రిజర్వ్ బ్యాంక్ తేల్చిందని, నిన్నటి వరకు అప్పు చేయడం తప్పు అని సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడకు పోతోంది, గుత్తేదారులకు పోతున్నాయా, ఇంకా ఎక్కడికైనా పోతున్నాయా అని కేటీఆర్ అడిగారు. అప్పుల విషయంలో సీఎం, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానంలో జరిగిన 4 ఎన్నికల్లోనూ భరాసా గెలుపొందిందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ అన్నారు, అది దగా డిఎస్సీ అయింది, మొదటి కేబినెట్ లోనే సంతకం పెడతా అన్నారు. కేసీఆర్ ఇచ్చింది 5,000 ఉద్యోగాలే, మేమొస్తే 21,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మరి దాన్ని దగా చేసి ఆయన ఇచ్చిన మాటను ఆయనే తుంగలో దొక్కి కేవలం మరొక 5,000 ఉద్యోగాలు తోడు చేసి దానికి మళ్ళొక్కసారి తెలంగాణ యువతకి మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే శాసన మండలిలో ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, డెఫినెట్ గా మీ అందరికీ కూడా రేపటి రోజున మేలు చేయగలిగే విద్యావంతుల తరపున మరి ఒక బ్లాక్ మెయిలర్ ఎన్నుకుంటే రేపటి రోజున జరిగేది ఏంటంటే మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు మీడియాను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు. అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే గతంలో మనం నల్గొండలో నయీం నిలిచినాం, మళ్ళీ అట్లాంటి వాడిని ఇంకోటి తయారు చేసినట్టు అవుతుంది. ఇట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం చట్టసభల్లో ఇస్తే మరి రాబోయే 10 రోజులు, ఎందుకంటే 25 లాస్ట్ ప్రచారానికి, ఈ 10 రోజులు కూడా అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ కష్టపడదామని నిర్ణయం తీసుకున్నాం. మా పార్టీ పరంగా పూర్తి ఎఫర్ట్ పెడతాం. తప్పకుండా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని 3 జిల్లాల విద్యావంతుల ఆశీస్సులతో గెలిపించుకుంటామని చెప్పి కూడా ఆశాభావంతో మీ అందరికీ కూడా ధన్యవాదాలు.